ప్రతి ఒక్క టీఎస్పీసీ ఆస్పిరెంట్ రజకార్లు మూవీ చూడాల్సిందే. ఎందుకంటే మీకు ఆల్రెడీ రజకార్లు అనేది ఒక చాప్టర్ అనేది ఉంటుంది అన్నమాట టీఎస్పీసీలో. అది అర్థం కావాలంటే ఊసగుచ్చినట్లుగా ఉంటుంది అన్నమాట. ఒక అరటి పండుని ఎట్లయితే తొక్క వలిచి ఎట్లా ఇస్తారో చిన్నప్పుడు అమ్మా నాన్నలు, ఆ విధంగా ఈ మూవీ అనేది ఉండబోతుంది. హాయ్ గైస్, ఇది రజకార్ మూవీ రివ్యూ అని చెప్పవచ్చు. సో రజకార్లు అయితే మీకు తెలిసి ఉంటారు. సో హైదరాబాద్లో ఒకప్పుడు నిజాం రాజులని రజకార్లు అంటారు. చివరిసారిగా నిజాం రాజులు 7 నిజాం రాజు పరిపాలించాలని చెప్పుకోవచ్చు. సో వాళ్ళని రజకార్లు అయితే చెప్తారనమాట. ఈ ఈ మూవీలో అనసూయ, భరద్వాజ్, బాబీ సింహ, ఇంద్రజ ఈ ముగ్గురు అయితే ప్రధాన క్యారెక్టర్ అని చెప్పుకోవచ్చు. సో రజకార్లు మూవీ గురించి ప్రతి ఒక్క టీఎస్పీసీ ఆస్పిరెంట్ అనేది రజకార్లు అనేది తెలుస్తుంది అనమాట. ఇప్పుడు కొత్తగా చాలామంది ఎవరైతే నేర్చుకుంటున్నారో, టీఎస్పీసీ గురించి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు తెలియాల్సిన ఒక మూవీ అనమాట. ఈ మూవీ అందరు చూడాల్సిన మూవీ. సో ఎందుకు మీరందరూ ఎందుకు చూడాలని అంటున్నా అంటే, ఈ మూవీలో ఒక నిజం అనేది తగిందనమాట. సో ఒకప్పుడు భారతదేశంలో ఈ హైదరాబాద్ అనేది ఒక రాష్ట్రం ఉండేది కాదు, ఇది ఒక దేశంగా ఉండేది. సో అలాంటి భారతదేశంలో లేని ఈ హైదరాబాద్ని మన సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎలా తీసుకొచ్చారు, తిరిగి ఆపరేషన్ పోలో అనేది పెట్టారనమాట. అండ్ హైదరాబాద్ని భారతదేశంలో కలపడానికి ఆపరేషన్ పోలో అనేది ఆపరేషన్ సెర్చ్ చేశారనమాట. సో అలా ఎలా చేశారు, సో ఇక్కడ జరిగే అన్యాయాలు ఏంటో ఈ మూవీలో చాలా చక్కగా వర్ణించారనమాట. సో ఇక్కడ జరిగే అన్యాయాలు ఏంటంటే, ఇక ఇస్లాం వాళ్ళే ఉండేటోడు ఎవరైతే నిజామాన ఎవరైతే ఉంటారో వాళ్ళు ముస్లింలు అనమాట. ఇక చివరి దశకు వచ్చేసరికి ఏం చేశారంటే, ప్రతి ఒక్క హిందువుల్ని క్రిస్టియన్స్ని ఇలా ఎవరు పడితే వాళ్ళని మా దాంట్లో కన్వర్ట్ అవ్వాలి, కన్వర్ట్ అవ్వని వాళ్ళని అయితే వాళ్ళు చిత్రహింసలు చేసేవారు, కొందరిని నరికేశారు, కొందరిని ఇంకా నానా రకాలుగా హింసించారని చెప్పుకోవచ్చు. ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా చేశారనమాట. సో ఆడవాళ్ళని అయితే చాలా భయభ్రాంతికి గురి చేశారు. ఇలా చాలా విధంగా నానా రకాలుగా హింసించి చివరికి వాళ్ళ దాంట్లో కలుపుకునేలా చాలా చేశారు. ఇంకా ఎన్నో అన్యాయాలు చేశారనమాట. సో హైదరాబాద్ని మన తెలంగాణలో ఎలా విలీనం చేశారు, తెలంగాణలో కాకుండా భారతదేశంలో ఎలా విలీనం చేశారో ఈ మూవీ అని చెప్పుకోవచ్చు. మూవీని ప్రతి ఒక్కరు చూసి హిట్ చేయాల్సిందే. ఎందుకంటే చరిత్రను యాజ్ ఇట్ ఈజ్గా దింపారని చెప్పుకోవచ్చు. జై జవాన్, జై కిసాన్, జై హింద్.